వాటాలుంటాయి. పశు పక్షులు జీవ జంతువులు అందరిది కదా ఈ అందమైన అడవి. ఎంతో ఎంతో అందమైన అడవిది, జంతువులు ఉండే అందమైన ఇల్లిది. చూచూ అంటుంది చిన్న పిచ్చుక, కోతులు ఉంటాయి కొమ్మల పైన. వర్షాకాలం ఎప్పుడు వచ్చినా చక్కని నాట్యం చేస్తుంది నెమలి. ఎంతో ఎంతో అందమైన అడవి, జంతువులు ఉండే అందమైన ఇల్లిది. చాలా చిన్న కుందేలు ఉంది, ఎంతో కూడా ఉంది. ఎంతో ఎంతో అందమైన అడవిది, జంతువులు ఉండే అందమైన ఇల్లిది. గుడ్లగూబ ఉదయాన్ని పడుకుంటుంది, ఇక్కడ జింకలు కూడా ఉంటాయి. ఆకు పచ్చ నీలం రంగు ఉన్న అందమైన చిలుక కూడా ఉంది. ఎంతో ఎంతో అందమైన అడవిది, జంతువులు ఉండే అందమైన ఇల్లిది. ఎంతో ఎంతో అందమైన అడవిది, జంతువులు ఉండే అందమైన ఇల్లిది. చూడండి చూడండి, కాలు మామ వచ్చాడు. కాలు మామ వచ్చే, నల్లని ఎలుగుని తీసుకువచ్చే, నల్లని ఎలుగుని తీసుకువచ్చే. గీత వచ్చే, రాజు వచ్చే, పూజ వచ్చే, హర్ష వచ్చే. గీత వచ్చే, రాజు వచ్చే, పూజ వచ్చే, హర్ష వచ్చే. జనం వచ్చే, జనం వచ్చే, డమ్ 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 డమరు మోగే. నల్లని ఏనుగు డాన్స్ చేసే, నల్లని ఏనుగు డాన్స్ చేసే. మజా వచ్చింది, చాలా మజా వచ్చింది. కాలు మామ వచ్చే, కాలు మామ వచ్చే, నల్లని ఎలుగుని తీసుకువచ్చే, నల్లని ఎలుగుని తీసుకువచ్చే. కాలు మామ చేయి ఎత్తితే ఎలుగేమో తన గారడి చూపించే. కాలు మామ చేయి ఎత్తితే ఎలుగేమో తన గారడి చూపించే. ఈలలు వేసే, చప్పట్లు కొట్టే, డమ్ 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 డమరు మోగే. ఇంకా చక్కగా ఎలుగు డాన్స్ చేసే, ఇంకా చక్కగా ఎలుగు డాన్స్ చేసే. ఎంతో చక్కగా డాన్స్ చేసింది, అందరిని ఎంతో నవ్వించింది. కాలు మామ వచ్చే, కాలు మామ వచ్చే, నల్లని ఎలుగుని తీసుకువచ్చే, నల్లని ఎలుగుని తీసుకువచ్చే. కాలు మామ వచ్చే, కాలు మామ వచ్చే. వచ్చింది ఎగురుతున్న ఏనుగు, ముద్దుగా ఉన్న చిన్నదైన ఎగురుతున్న ఏనుగు, ముద్దుగా ఉన్న చిన్నదైన ఎగురుతున్న ఏనుగు. తన విపు మీద కూర్చోబెట్టుకుని ఎగురుతూ వెళ్ళింది పర్ పర్ పర్. మబ్బుల మధ్యలో ఇక్కడ అక్కడ నన్ను తిప్పింది. ఇప్పుడు మేము స్నేహితులం, ఏనుగు నా స్నేహితుడు. ఎగురుతున్న ఏనుగు, ఎగురుతున్న ఏనుగు, ఎగురుతున్న ఏనుగు. స్నేహితుడా
అందరూ చెప్పే స్వర్గం నుంచి నీ కోసం వచ్చాను. ఎగురుతున్నా ఏనుగు, ఎగురుతున్నా ఏనుగు. ఇప్పుడు నేను వెళ్ళాలి, రేపు తిరిగి మళ్ళీ వస్తా. ఈసారి నిన్ను నక్షత్రాల దగ్గరికి తీసుకువెళ్తా. కళ్ళు తెరిచి చూస్తే మమ్మీ నా పక్కనుంది, కళ్ళు తెరిచి చూస్తే మమ్మీ నా పక్కనుంది. ఎగురుతున్నా ఏనుగు, ఎగురుతున్నా ఏనుగు. మొత్తుగా ఉన్నా చిన్నదైనా ఎగురుతున్నా ఏనుగు, ఎగురుతున్నా. రాజా సింహం గర్జించే పెద్ద
చీమ వెళ్ళింది బియ్యం కోసం, వాళ్ళ పిల్లలు టవల్ కట్టుకుని ఇంట్లో డాన్స్ వేస్తున్నారు. పక్షి వెళ్ళింది పప్పు కోసం, చీమ వెళ్ళింది బియ్యం కోసం, వాళ్ళ పిల్లలు టవల్ కట్టుకుని ఇంట్లో డాన్స్ వేస్తున్నారు. పక్షి వెళ్ళింది పప్పు కోసం, చీమ వెళ్ళింది బియ్యం కోసం, వాళ్ళ పిల్లలు టవల్ కట్టుకుని ఇంట్లో డాన్స్ వేస్తున్నారు. కిచడి చేసుకుంటాం, కర్రలు తీసుకువచ్చాము, నెయ్యి కూడా ఇంట్లో ఉంది, సువాసన కూడా వస్తుంది. ఈరోజు కిచడి చేసుకుంటాం, కర్రలు తీసుకువచ్చాము, నెయ్యి కూడా ఇంట్లో ఉంది, సువాసన కూడా వస్తుంది. ఈరోజు కిచడి చేసుకుంటాం, కర్రలు తీసుకువచ్చాము, నెయ్యి కూడా ఇంట్లో ఉంది, సువాసన కూడా వస్తుంది. చెప్పింది నోవెల్ చదువుదాం. పక్షి వెళ్ళింది పప్పు కోసం, చీమ వెళ్ళింది బియ్యం కోసం, వాళ్ళ పిల్లలు టవల్ కట్టుకుని ఇంట్లో డాన్స్ వేస్తున్నారు. పిల్లలు నాట్యం చేస్తున్నారు, ఎదురు చూస్తూ చేస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, ఇంటి లోపల అటు ఇటు తిరుగుతూ సరదాగా ఉన్నారు. పిల్లలు నాట్యం చేస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, ఇంటి లోపల అటు ఇటు తిరుగుతూ సరదాగా ఉన్నారు. టవల్ని కూడా విప్పేశారు. పక్షి వెళ్ళింది పప్పు కోసం, చీమ వెళ్ళింది
బతికింది. అందమైన ఆవు